Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan kosam Chandrababu enni tyagalu chestunnaru. Andhra Pradesh rajakeyallo prastutam puttulapai charcha jarugutondi. Mukhyanga Telugudesam party, Janasena party puttu pettukobothunnattu vaarthalu vastunnayi. ఇటీవల కుప్పం పర్యటనలో టీడీపీ అధ్యక్షుడు చేసిన వన్ సైడ్ లవ్ కామెంట్స్ కూడా జనసేనతో పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా చెప్పారు. దీంతో రెండు పార్టీలు కలవబోతున్నట్లు అంతా చర్చించుకున్నారు. అయితే పొత్తులపై ఆచితూచి ముందుకు వెళ్లాలని, ఇతర పార్టీల ట్రాప్లో పడొద్దని జనసేనాని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు సూచించడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అయితే కొన్ని జిల్లాల్లో నాయకత్వానికి సంబంధించి టీటీడీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు జనసేనకు అనుకూలంగా ఉండడంతో పవన్తో చేతులు కలిపేందుకు సైకిల్ పార్టీ గట్టిగానే ట్రై చేస్తుందన్నది స్పష్టమవుతోంది. వాస్తవానికి జనసేన పార్టీకి గోదావరి జిల్లాల్లో మంచి పట్టుంది. కేడర్ కూడా బలంగానే ఉంది. దానినే తమకు ప్లస్గా మార్చుకోవాలనేది టీడీపీ స్కెచ్. అందుకే జనసేనను ట్యూన్ చేసేందుకు పరోక్షంగా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలలో సరైన నాయకత్వాన్ని నియమించకుండా జనసేనకు సహకరిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. పట్టున్న వారి ప్లేస్లో అంతగా బలం లేని నాయకులకు ప్రాధాన్యతనిస్తోంది. 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరంలో పులవర్తి రామాంజనేయులకు గట్టి పట్టుంది. ఎన్నికల తరువాత ఆయనను ఇన్ఛార్జ్గా నియమించాల్సింది పోయి రాజ్యసభ ఎంపీ సీతారామలక్ష్మికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. ఆమెకు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసిన అనుభవం లేదు. దీనిని బట్టి చూస్తే భీమవరాన్ని టీడీపీ లైట్ తీసుకుని పవన్కు మేలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మరో కీలక నియోజకవర్గమైన నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకు టికెట్ లేదని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు. అంతేకాదు అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ పోస్టు ఖాళీగా ఉంది. గత ఎన్నికలలో ఇక్కడ టీడీపీ కంటే జనసేనకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో వచ్చే ఎన్నికలలో పొత్తు కుదిరితే ఆ సీటును జనసేనకు వదిలేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ రెండు నియోజకవర్గాలతో పాటు విజయవాడలో ఓ నియోజకవర్గాన్ని టీడీపీ లైట్ తీసుకుంది. అదే విజయవాడ వెస్ట్. ఇక్కడ జనసేన విజయవాడ అర్బన్ అధ్యక్షుడు పోతిన మహేష్ బరిలో ఉన్నారు. మంత్రి వెల్లంపల్లికి గట్టి పోటీనిచ్చే నేతగా ఆయన ఎదిగారు. దీంతో అక్కడ ఇన్ఛార్జిని నియమించకుండా సమన్వయపరిచే బాధ్యతను ఎంపీ కేసినేని నానికి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీనిని బట్టి చూస్తే ఇక్కడ కూడా జనసేనకు టీడీపీ పరోక్షంగా సహకరిస్తుందనే వాదన బలంగా ఉంది. అటు విశాఖపట్నం జిల్లా భీమిలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో అక్కడ దివంగత మాజీ ఎంపీ సబ్బమ్మ హరి పోటీ చేసి ఓడిపోయారు. జనసేన తరఫున పోటీ చేసిన పంచకర్ల సందీప్ మంత్రి అవంతికి పోటీగా ఎదుగుతున్నారు. భీమిలిలోనూ టీడీపీ డమ్మీ ఇన్ఛార్జిని నియమించిందన్న ప్రచారం ఉంది. దీంతోపాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాలను జనసేనకు వదిలేసేందుకు టీడీపీ స్కెచ్ వేసిందన్న ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే పొత్తుపై రెండు పార్టీలు అధికారిక ప్రకటన చేసే వరకు ఆగాల్సిందే.